నమస్తేనా మరి ఏదైతే చూస్తున్నారు కదా నేడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగత విమర్శలు చేశారు అదేవిధంగా ఆయన మీద వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు ఇదే తరుణంలో నా గొంతు ఒకేస్తూ ఉన్నారు నా మీద హత్యాయతన ప్రయత్నించారు టీడీపీని నాయకులు కానీ కార్యకర్తలు కానీ కానీ చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు మరి ఎటువంటి సమాధానం చెప్తారా వీడు బోరుగడ్డ అనిల్ అనేవాడు పేటిఎం కుక్కల్లో ఒక కుక్క వీడు వచ్చేసేసి అమాంతంగా ఈ స్థాయి ఎక్కడా గల్లీ స్థాయి కూడా కాదు వీడొచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఇస్తే ఏదో చేస్తానంటాడు మరి అలాంటి పిచ్చి పిచ్చోడికే మరి మొన్న రాత్రి వాడే తగలబెట్టుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసేసి వాడికి సెక్యూరిటీ కావాలని చెప్పి చెప్పటం వాడు ఎలాంటి వాడో క్యారెక్టర్ లెస్ఫెల్లో ఒక బఫెల్లో ఒక పిగ్గులాంటి వాడాడు అలాంటి వాడికి ఈ వైసీ వాడు ముందు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని అంటే నేను వైసీపీ కాదు జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటాడు మళ్ళీ ఓ పక్క ప్రతిపక్ష నాయకులు ఎప్పుడైనా మరి ఏదైనా ఇచ్చేస్తే ముందు ఈ పేటిఎం కుక్కగాడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇప్పుడు మరి చూస్తే మరి వైసీపీ నాయకుల్ని కూడా తిరుగుబాటు నాయకుల మీద కూడా వాడు బూతులు ప్ర పురాణం ప్రారంభించిన పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక బోకోడు ఎందుకంటే వీడి మీద రాష్ట్ర వ్యాప్తంగా అటు అనంతపురం కానివ్వండి గతంలో ఇటు గుంటూరు దాదాపు అన్ని స్టేషన్లు ఏలూరు వీడు ఒక చీటర్ ఫోర్ ట్వంటీ వీడిని మరి అధికార వైసీపీ కూడా వెనకేసుకొచ్చే విధంగా కనబడతా ఉంది జనాలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా వైసీపీ ప్రభు నాయకులకి వైసీపీ ప్రజాప్రతినిధులకి వీడికి ఏం సంబంధం లేదు అనే విషయాన్ని వాళ్ళు కూడా మరి స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది ఎందుకంటే వాడు క్యారెక్టర్లెస్ ఫెలో లేకపోతే మీ మనిషి అనైనా చెప్పండి కానీ ఇక్కడ క్లారిటీ అనేది ముఖ్యం ముఖ్యంగా అలాగే మరి చంద్రబాబు నాయుడు గారిని అంటే మొన్న మా వాళ్లే మా పార్టీ నాయకులే వాడికి ఇచ్చిన కౌంటర్కి వాడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది పిచ్చి కూడా ఎక్కింది కొత్తగా ఆ దా పిచ్చితోనే వాడి కంపెనీ వాడే నాలుగు రోకులు వాడు అంటాడు మీడియా ముందుకు వచ్చి పాతిక ఇరవై లక్షలు అవుతాయి నేనే చేయించుకుంటానంట పదివేలు ఐదు వేలు కంటే ఎక్కువగా అక్కడ ఉన్న నాలుగు తాటాకులు కూడా రెండు కుర్చీలు అది వాడి దుస్థితి వాడి పరిస్థితి వాడు నేషనల్ అంటాడు ఆ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటాడు అక్కడ వాళ్ళు మొన్న తిరుపతిలో మరి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు వారే చెప్పినటువంటి పరిస్థితి వాడెవడో బోగుగాడు వాడు మోసాలు చేస్తున్నాడు వాడి మోసాల బారిన ఎవరు పడకండి అని చెప్పేసేసి అదే రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి మరి దక్షిణ భారతదేశపు అధ్యక్షుడు చెప్పడం కూడా మనం టీవీలో చూసాం అంతేగాని అలాంటి బోకుగాడు ఇంకా ఇంకా బుద్ధి తెచ్చుకొని ఉండి ఉంటే సరిపోతుంది కానీ మళ్ళా వాడు మీడా ముందు కూర్చి కారుకూతలకు వస్తే సామాన్య జనాలే వాడిని చెప్పులతో కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉండే బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా ఒక సంవత్సరం దాకా గుంటూరులో అయితే వాడు కనబడడు ఖచ్చితంగా మీరు కూడా చూసుకోండి కెమెరాలు పెట్టి వెతికినా వాడు కనబడని పరిస్థితి గుంటూరులో ప్రస్తుతం అయితే ఉంది ఏం మరి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో లా పనిచేశారు ఆయనకు అభివృద్ధి చేత కాలేదు దోచుకున్న రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఆయన ఏమన్నా కుర్రాడండి ఆయనకి గుద్ద కింద యాభై సంవత్సరాలు ఉండి సరే తీసేసి ఇప్పుడు వాళ్ళ నాయన ఏమైనా కుర్రాడ అధికారంలో ఉన్నప్పుడు ఇది వయసు అనేది వయసుతో సంబంధం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మరి ఆయన వయసు యాభై అనుకుందాం మరి ఆయన ఆలోచన నాలుగు మూడు సంవత్సరాల పిల్లలకన్నా ఉండిద్దాం బాగా మరి అదే మరి చంద్రబాబు నాయుడు గారిది డెబ్బై రెండు వేళ్ల వయసు అనుకోండి మరి ఆయన రేపు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఎలా ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేస్తే రాష్ట్రం బాగుంటుందనే ఒక విజనరీ గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మాకు లేడే అని చెప్పేసి అనేక రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి అలాంటి విజనరీ గల గొప్ప నాయకుడిని ఇవాళ ఏందో ఈయన అధికారంలో గాలి గాలిలో ఒకసారి ముఖ్యమంత్రి గాలి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మరి అంత పెద్ద నాయకుడిని చిన్న చూపుతో మాట్లాడడం అనేది ఆయన నైతిక విలువలకే వదిలేయాలి ఎందుకంటే ఇవాళ ఆయన చెప్పడం కాదు యావత్తు రాష్ట్ర ప్రజలకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి ఇవాళ యువత ముఖ్యంగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక మంచి ఉద్దేశం ఉంది ఒక మంచి పరిపాలన దక్షత గల నాయకుడు అని చెప్పే ఒక బిరుదైతే ఒక ఖ్యాతి అయితే ఆంధ్ర రాష్ట్ర పరంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన సొంతం ఇంకో విధంగా చూస్తే మనం మరి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ స్థాయికి ఒక ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువడి మనోధైర్యానికి తెలుగోడి బలానికి సింబాలిక్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గొప్పగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారులు తెలుగువారి వాళ్ళ రొమ్మిర్చుకొని చెప్పేటువంటి మాట పేరు చంద్రబాబు నాయుడు అలాంటి మనిషి గొప్ప వ్యక్తిని ఈనేదో నాలుగు మాటలు మాట్లాడితే అధికారులు పీయటంతో అరే మీ వయసులు ఇవి కాదు సార్ మీ పులివెందల మీ బాబాయ్ హత్య కేసులు తేల్చండి ముందు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు అవాగులు చవాకులు పేల్చారే మరి మీ సొంత ఊరు సొంత ఇల్లు సొంత కుటుంబం సొంత మనుషుల మధ్య గుండెపోటు అని చెప్పి ముందు ప్రెస్కి రిలీజ్ చేసి ఆ తర్వాత హత్య అని చెప్పేసి ఏదైతే ఆ రోజు హత్య మరి మరి ప్రతిపక్ష పార్టీలకు ఆపాదించి మరి లా రాజకీయం కోసమే మీ యొక్క బాబాయ్ మృతదేహాన్ని వాడుకొని హత్యతో లక్ష అబద్ధాలతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు బాగుంది ఇవాళ మీరు మరి అధికారం మీ చేతిలో ఉంది మీరు కూడా ఒక వైట్ పేపర్ లాంటి మనిషిని నిరూపించుకునే అవకాశం కూడా మీ చేతుల్లోనే ముఖ్యమంత్రి రూపంలో ఉంది మరి దాన్ని ఉపయోగించి మరి వాళ్ళ మీకు మీరు ప్రజలకు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా మరి అటు సొంత చెల్లెళ్ళు ఏదైతే సునీత గారు బాబాయ్ కూతురు మరి ఆమెకు కూడా మరి ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెట్టుకుంటుందంటే మరి నా తండ్రి హత్యగా వింపబడ్డాడు నాకు సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసి చెప్పి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్తుందంటే మరి ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళ ప్రజలు కూడా ఒకటే ఏదైతే నిజాలున్నాయో ఖచ్చితంగా బయటికి రావాలి మొన్ననే సీబీఐ బాగా వేగంగా పుంజుకుంది మరి మీ ప్యాలెస్ దాకా మరి ఆ ఛాయలు తాకినాయి అని చెప్పేసి మీడియా రూపంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రతి పౌరుడు కూడా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే గతంలో లాగా మీరు మాయా మాటలు చెప్పి మభ్యపెట్టి అనేక అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసినటువంటి సందర్భం ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా రియలైజ్ అయినటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో మీకు మీరు క్లీన్ చిట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మీకుంది గుర్తించుకోండి ఇంకా రెండు మూడు రోజుల్లో ఒక రాబో రోజుల్లో మరి చూస్తే మీ సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటు మొదలుపెట్టారంటే మరి మీ యొక్క పీక్స్కి వచ్చేసింది మీ యొక్క పార్టీ విషయం దానికి మీరు ఖచ్చితంగా మరి మీ బాబాయ్ విషయంలో కానివ్వండి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కానివ్వండి మీరు మార్పు తెచ్చుకొని మీ యొక్క పరిపాలన విధానాన్ని సక్రమంగా పెట్టుకోకపోతే మరి అదే ప్రజలు ఏదైతే గాలిలో మీకు వచ్చేలాగా విపరీతమైన సీట్లు తెచ్చిపెట్టారో అదే ప్రజలు మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టే రోజులు ఓటు రూపంలో రాబోతున్నది త్వరలో జాగ్రత్తగా మీరు మటికి మీ యొక్క విలువల్ని కాపాడుకునే రాజకీయ పరిణితితో చెందినటువంటి రాజకీయాలు మీరు చేయాలే కానీ అనేకిత విలువలు లేనటువంటి రాజకీయాలకి పూనుకోవద్దని చెప్పేసి ఈ సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మొగుడిని ఇంటికి పరిమితం చేసినటువంటి మహిళగా కూడా జబర్దస్త్ రోజా గారు రికార్డులో ఉన్నారు మరి సొంత మొగుడ్నే ఇంట్లో వంట పనులతో సహా చేయించేటువంటి రోజా ఒక మంత్రి హోజా వచ్చేటప్పటికీ మరి కళ్ళు నెత్తికెక్కి గవర్నమెంట్ అధికారులతో చెప్పులు మోయిస్తున్నారంటే మరి ఇవాళ్ళ వైసీపీ మంత్రుల యొక్క తీరు కానివ్వండి ప్రజాప్రతినిధులు తీరు కానివ్వండి ఎలా ఉందో మనమే చూసుకోవాలి సాక్షాత్తు ఒక గవర్నమెంటు ఉద్యోగ చేత చెప్పులు మోయించడం అనేది అది ఆ మంత్రి శాఖకే కళంకం లాంటిది ఖచ్చితంగా ఈ జబర్దస్త్ రోజా మరి గతంలో మీడియాల ముందుకు వచ్చి అనేక మాటలు చెప్పినటువంటి పరిస్థితి ఇతర ఆడవాళ్ళని కించపరిచి ఎన్నో మాటలు అంది ఇవాళ ఎదుటోళ్ళని ఏదేదైతే అందో ఇవాళ సాక్షాత్తు ఆమె ఆ రూపంలోనే అలాంటి డ్రెస్సులతోనే మరి ప్రజల తారసపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రోజా ఏ రోజు కూడా ఆమె రేపు రాబోయే రోజుల్లో ఆమె రాజకీయ ప్రస్థానం ముగింపు దిశకి వచ్చేసింది రాజకీయ భవిష్యత్తు కాలమరుగైపోతుంది కనుక ఆమె అనేక విధాలుగా చవాకులతో మరి మీడియా ముందుకు వచ్చేసేసి నాలుగు మాటలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇట్లా అంటా ఉంటే ఆమె యొక్క మెప్పు దొరికిద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రూపంలో డైమండ్ రాణి డైమండ్ పలుకులన్నీ పలుకుతూ ఉంది మీడియా ముందుకు వచ్చేసి ముఖ్యంగా జబర్దస్త్ రోజా గారు మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి మీ ప్రవర్తన శీలిని కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి మీరు ప్రభుత్వ అధికారులతో మరి చెప్పులు మోయించడం అనేది మరి మీరు రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవులో కొనసాగుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వ వ్యవస్థని రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టు అటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీతో మొదలెట్టారు ఇది చాలా వరకు కూడా పోతా ఉంది ఖచ్చితంగా మరి దాని పై మటికి ఆ ఒక ప్రభుత్వ అధికారితో చెప్పులు మోయించడం అంటే దేనికి సంకేతం అనేదో ప్రజలకి ప్రభుత్వం తెలియపరచాలని చెప్పేసేసి కోరుకుంటా